ఈ రోజు వీడియో ఏంటంటే మా కులదైవమైన శ్రీ రామలింగ చౌడేశ్వరి అమ్మవారికి అయితే ఆషాఢ మాసం సారీ అయితే ఇస్తున్నారు. సో ఫస్ట్ అయితే ఒకళ్ళ ఇంటికాడ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత కొంచెం మేళంతో అమ్మవారి సారీ మొత్తాన్ని ఊరేగించి తర్వాత టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజ అది చేశాక అది మొత్తం అందరికీ పంచిపెట్టేది మొత్తం అంతా నేను మీకు వీడియోలో చూపిస్తానన్నమాట. ఇది ఒక్కటే కాదు, ఈరోజు ఆషాఢ మాస అమావాస్య కూడా. ఈరోజు ఏంటంటే మా అమ్మవారి పుట్టినరోజు కూడా. సో అది కూడా ఉంది. సో ఈ రెండు కార్యక్రమాలు ఈ రోజు రావడం అనేది చాలా గొప్పగా చేస్తున్నారు, చాలా ఘనంగా చేస్తున్నారు అన్నమాట. సో మీరందరూ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది, ఎవ్వరు మిస్ అవ్వకండి. ఓకే, సో నేనైతే మీకు ఫస్ట్ సారీకి ఏమేమి ఐటమ్స్ తీసుకెళ్తున్నామో అవన్నీ చూపిస్తానన్నమాట. చాలా ఐటమ్సే ఉన్నాయి. సారీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అయితే చీర పెట్టడం అన్నమాట. సో చీర, జాకెట్ ముక్కలు, ఫ్రూట్స్, ఇంకా పువ్వులు, దండలు, కొబ్బరికాయలు, బోండాలు, ఇంకా స్వీటు, హాట్, ఇంకా గంధపు గిన్నెలు, పసుపు గిన్నెలు, గోరింటాకు, పసుపు బొందులు, ఇవన్నీ తీసుకెళ్తున్నాము. సలివిడి, గోరింటాకు, అమ్మవారి పుట్టినరోజు కాబట్టి చాక్లెట్స్ కూడా తీసుకెళ్తున్నాము. సో ఫస్ట్ అయితే పూజ చేసే దంపతులు ఉంటారు కదా, వాళ్ళతో పాటు మా అందరినీ కూడా టెంపుల్కి వచ్చి ఫస్ట్ అమ్మవారిని దర్శించుకుని ఆ తర్వాత ఊరేగింపు అయితే స్టార్ట్ చేయమన్నారు అన్నమాట. ఇంకా మేమందరం కలిసి ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా మేమందరం టెంపుల్కి వెళ్ళి అంతమంది జనాలు మూడు ప్రదక్షిణలు అంటే కష్టం అని చెప్పి ఒక ప్రదక్షిణ చేసేసి ఇంకా అమ్మవారిని దర్శించుకుని ఇంకా కార్యక్రమం మంచిగా జరగాలని కోరుకుని ఇంకా పూజ చేసే వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇంకా మిగిలిన మేమందరం అయితే ఇక్కడ ఈ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఇప్పటి నుంచి అయితే సారీ ఊరేగింపు అయితే స్టార్ట్ చేసాము. అంటే చల్లపల్లి అంటే మా ఊరు మొత్తం తిరగలేదు, మా పడమటైపు మొత్తం అంతా తిరిగామన్నమాట. ఆంటీ అయితే అందరి మీద పసుపు నీళ్ళు జల్లుతుంది. ఇంకా సారీ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఊరేగింపు. సో ఇంకా కొంచెం దూరం వెళ్ళాక మా కుర్రోళ్ళందరూ కలిసి ఇంకా చిందేస్తున్నారు అన్నమాట. మేమైతే డ్యాన్స్ అలా అనము దీన్ని చిందేయడం అనే అంటాము. ఇంకా మేళం ఉంది చూసారా, దాన్ని అయితే వీరంగ మేళం అని పిలుస్తాము. నాకైతే మా మేళం అంటే చాలా ఇష్టము. ఆ మ్యూజిక్ వినగానే నాకైతే చిందేసేయాలని చెప్పి ఊపి వచ్చేస్తుంది, కానీ అయ్యను. ఇంకా ఇక్కడ మా పెద్దమ్మకి అయితే పూనకం వచ్చేసింది అన్నమాట. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకరికి ఇలా పూనకం రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. జనాలైతే చాలామంది వచ్చారు.
ఇక్కడ ఇదంతా ఊరేగిస్తుంటే ఇంకా టెంపుల్లో వచ్చేసి అమ్మవారికి పూజ అలాగే భజన కూడా చేస్తున్నారు. ఇంకా మా పడమట రేపు అంతా తిరిగేసి టెంపుల్కి అయితే వచ్చేస్తున్నారు అందరూ. ఎప్పుడు స్టార్ట్ అయ్యామో గుర్తులేదు కానీ గుడికి వచ్చేసరికి అయితే ఒక 11 అయితే దాటింది. ఇంకా ఒక్కొక్క పల్లాన్ని అయితే అమ్మవారికి చూపించి ఇంకా మళ్ళీ ఇచ్చేస్తున్నారు అన్నమాట. అంటే పంచిపెట్టడం స్టార్ట్ చేయాలి కాబట్టి. మళ్ళీ టెంపుల్కి వచ్చినా కూడా అయితే కొంతమందికి పూనకాలు అయితే వచ్చాయి. ఇంకా అన్ని లైన్లో పెట్టేసి పంచిపెడడం అయితే స్టార్ట్ చేశారనమాట. చాలామంది జనాలు వచ్చారు. అసలు నేనైతే ఈ వీడియో తీయడానికి నాకు అసలు ఖాళీయే దొరకలేదు. అందరిలో దూరి దూరి తీస్తాను ఈ వీడియోని. వచ్చిన వాళ్ళకి ఫస్ట్ గంధం పూసి కుంకుమ బొట్టు పెట్టి పసుపు బొంది ఇచ్చి ఆ తర్వాత జాకెట్ ముక్క పసుపు కుంకుమ పూలు గాజులు ఇలా ఫస్ట్ అయితే మెయిన్ ఏమైతే ఉంటాయో అవి ఇచ్చి ఆ తర్వాత మిగిలినవన్నీ స్వీటు హాటు ఇవన్నీ పంచిపెట్టారనమాట. ఇంకా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంటే లోపల అయితే పూజ కూడా జరుగుతుంది అమ్మవారికి. అసలు అమ్మవారి మొహం చూడండి ఎంత వెలిగిపోతుందో. ఇంకా పూజ అంతా అయిపోయింది, నైవేద్యం పెడుతున్నారు లోపల. ఇంకా ప్రతిసారి ఇలా నైవేద్యం పెట్టేటప్పుడు తలుపులు వేసేసి గుడ్డ అయితే అడ్డం కడతారనమాట బయటికి కనిపించకుండా. ఏంటంటే మేము నైవేద్యం పెట్టేటప్పుడు ఏంటంటే కింద ఫ్లోర్ మీద ఇస్తరాకులు పరిసేసి అన్నం పెసరపప్పు ఉడికించి దానిలో బెల్లం తురిమి కొబ్బరి ఇంకా నెయ్యి వేసి మొత్తం అంతా అలా పెడతామన్నమాట. దాని మేము ఏంటంటే కుంభం పొయ్యడం అంటారు. ఇక్కడ కూడా పూజ చేసి ఖడ్గాలు అయితే చదువుతారనమాట. ఖడ్గాలు చదవడం అయితే కంపల్సరీ అనమాట ఇలా చేసినప్పుడు. ఇలా ప్రతి నెల పౌర్ణానికి అలాగే అమ్మవారి పుట్టినరోజుకి అయితే ఇలా ప్రసాదాన్ని రెడీ చేస్తారనమాట. ఇదైతే అమ్మవారికి ఎదురుగా కనిపించేటట్టు ఈ నైవేద్యాన్ని అయితే పెట్టి పూజ అయితే చేసి తర్వాత ఖడ్గాలు చదవడం అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఇలా చేసిన ప్రతిసారి అయితే ఖడ్గాలు కంపల్సరీగా చదవాలి. ఇలా ఎప్పుడెప్పుడు చేస్తారంటే ప్రతి నెల పౌర్ణమికి అలాగే అమ్మవారి పుట్టినరోజుకి అప్పుడు చేస్తారనమాట. ఇంకా దీన్నే ఇంకా పూజ అంతా అయిపోయాక కలిపేసి తిరుపతి లడ్డూలు అంత సైజులో చేసి అందరికీ ప్రసాదంగా పంచిపెడతారు. తర్వాత పూజ చేసిన వాళ్ళు కూడా పేరంటకాలు అయితే పెట్టుకుంటారు. ఇంకా ఇక్కడితో ఈ కార్యక్రమం అయితే అయిపోయినట్టే. మీ అందరికీ కూడా మా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.